ఆ ఫాస్ట్ ఫుడ్ దగ్గర కూడా వెళ్ళాం చూసినాం. సో తను నామినేషన్ ఆ వేసిన తర్వాత కూడా ఈరోజు విడ్రా నుంచి వచ్చిన తర్వాత కూడా తను సేమ్ అలా యాజ్ యూజువల్గా తను ఇక్కడ ఫాస్ట్ ఫుడ్లో వర్క్ చేస్తుంది. సో చాలాసేపు కూడా ఆ నామినేషన్ నుంచి తను విడ్రా చేసుకుంటుందా లేదా అని చెప్పి కూడా కొంచెం ఆ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో మనతో ఆ శిరీష ఉంది, బర్రెలక మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అన్న. సో విడ్రా తీసుకోలేదు, చాలా మంది ఏమనుకున్నారంటే విడ్రా చేసుకుంటుందేమో అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఒక ఆడపిల్ల నామినేషన్ వేసింది, తర్వాత విడ్రా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది మనకి, కొన్ని కాల్స్ వస్తుంటాయి, అవి ఇవి అవుతూ ఉంటాయి, విడ్డ్రా చేసుకుంటారని చెప్పి కూడా చాలా మంది అనుకున్నారు. సో కానీ నువ్వు విడ్డ్రా చేసుకోకుండా అట్లే ఉండి విజిల్ గుర్తు తెచ్చుకొని సో పోరాటానికి రెడీగా ఉన్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. విడ్డ్రా తీసుకోమని చెప్పి, వెనక్కి తీసుకోమని చెప్పి, నువ్వు నామినేషన్ నుంచి తప్పుకోమని చెప్పి కాల్స్ కానీ మెసేజ్లు కానీ ఇలా ఏమైనా వచ్చాయా ఈరోజు? కాల్స్ అంటే ఇప్పుడు చాలా వరకు నేను ఆటో రికార్డింగ్ పెట్టుకున్నా, ఎవరు కాల్స్ చేసినా ఏం చేసినా ఆటోమేటిక్ గా రికార్డ్ అయ్యేటట్టు అంటే చెప్పిరు అనమాట. నామినేషన్ అయ్యగానే వాళ్ళకి అర్థం అయిపోయింది ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ఇవి కొన్ని పాటించాలి, రికార్డింగ్ కన్ఫర్మ్ గా పెట్టుకోవాలి, ఏ క్షణం ఏమైతుందో ఈ విత్డ్రా అయ్యే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నాకు చాలా వైరల్ అయ్యేసరికి ప్రతి ఒక్కరు అదే చెప్పారు ఇంటికి వచ్చి. సో నేను అనుకున్నా రారు అనుకున్నా, అంటే నాకు ఇది ప్రాసెస్ ఏం తెలియదు కాబట్టి రారులే ఉట్టిగా భయంతోనే చెప్తారు అనుకున్నా. కానీ వచ్చారు, నన్ను చాలా వరకు విత్డ్రా చేసుకోమని అన్నారు. కానీ నేను ఒక మంచి పని చేయడానికి అని చెప్పేసి అడిగేసిన, ఇక ఏదేమైనా నేను ఒక ఫీల్డ్లోకి అయితే దిగినన్నా అది నాకు కష్టమైన సుఖమైన బాధ అయినా అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఇది పోరాటం చేద్దామని, నిరుద్యోగులు ఇప్పుడు ఉన్నటువంటి ఈ అన్యాయాలు అన్నింటిని అరికట్టేలా పోరాటం చేద్దామని నేను ఇంకొక ఫీల్డ్లో దిగినా కాబట్టి వెనక అడుగు వేస్తే అది వెనకకే పోతుంది. సో నేను ముందడుగు వేద్దాం అనుకున్నా, ఇక ముందుకే వెళ్ళాలని ఫిక్స్ అయినా కాబట్టి నాకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా నన్ను ఎంత ప్రెషర్ ఉన్నా నేను విత్డ్రా అయితే చేసుకోలేదు. నిజంగా చెప్పాలంటే రూమర్స్ అయితే నేను చూసిన నా గ్రూప్లలో కూడా, ఏ ఇది డబ్బులు అంటే జస్ట్ నేను చోలోతో విన్నా కూడా, నేను దిల్షుఖ్నగర్లో ఉన్నప్పుడు ఒక అన్ననే అన్నాడు, మా కాన్స్టెన్సీ అన్న, మా పక్కన ఫ్రెండ్ ఉంటే అబ్బాయి మరి ఈమె బర్లక్క మామూలుగా 5000 వేసి 5000-10000 వేసి నామినేషన్ వేస్తే అమౌంట్ ప్యాకేజ్ అని వస్తుంది, మీకు ఫేమ్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ ప్యాకేజ్ తీసుకొని పక్కకు జరుగుదామని చెప్పేసి నామినేషన్ వేసినట్టుంది అన్నట్టుగా అన్నాడు. అంటే లేదు ఆమె ఉంటుంది అంటే ఆ చూద్దాం చూద్దాంలే అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థం అవుతుండొచ్చు ఈ ఒక అన్న ఒక అబ్బాయికి చాలా ప్రెజర్స్ ఉంటాయి, నేను ఇంకా అమ్మాయిని వీక్ ఉంటారు అన్నట్టుగా నన్ను ఇంకెంత ప్రెజర్ చేసి ఉంటారు. సో ఇంకోటి మీ పైన వార్తలు కూడా బీఎస్పీ పార్టీలో వెళ్ళబోతుంది, ఎందుకంటే మీరు గత ఇంటర్వ్యూలలో కూడా నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అభిమానం అని కూడా చెప్పారు. సో నిన్నదాకా కొంచెం టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పి నేనైతే విన్నా స్వయంగా, ఎందుకంటే బీఎస్పీ పార్టీ వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి ఇతర పార్టీ వాళ్ళు నువ్వు విడ్డ్రా చేసుకో, అలాగే మా బీఎస్పీ నుంచి కూడా నువ్వు ఇక్కడ టికెట్ ఇస్తాం పోటీ అని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి మా దగ్గరికి. మరి అవి ఎంతవరకు వాస్తవం అంటారు? నిజంగానే వచ్చి రాళ్ళు నాకు కన్ఫర్మ్ గా నేను ఏం చెప్పానన్నా, కానీ నాకు అన్నారు అనమాట. అంటే నాకు సార్ మీద అభిమానం ఉంది, చాలా అభిమానం ఉంది. నేను ఇప్పుడు కాదు, నేను ముసలయ్యి చచ్చే వరకు చెప్తా, నాకు ఒకరు మంచి చేసిరంటే ఆ మంచిని మనం తలుచుకోవాలి, చెడు చేసినట్టు చెడు. నాకు సార్ వల్ల చాలా మంచి జరిగింది, నాకు ఆయన అన్యాయంకి వెళ్ళి ఆయన చాలా హెల్ప్ చేశాడు కాబట్టి లైఫ్ లాంగ్ నేను ఆయనకు రుణపడి ఉంటా. కానీ అట్లని చెప్పి నాకు ఆఫర్స్ ఇచ్చినంత మాత్రమే నేను విత్డ్రా చేసుకొని ఇంతమంది నమ్మకాన్ని నేను కోల్పోదలుచుకోలేదు. నా మీద నమ్మకం ఉండి కొంతమంది గ్రూపులు పెట్టిరు, నాకు వచ్చే ప్రతి నేను చేసే ప్రతి వీడియో అందులో అప్లోడ్ చేయడం, ఇంతమంది నమ్మకాన్ని నేను కోల్పోవాలని అనుకోలేదు. నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఇంపార్టెంట్ కాదు. సరే వాళ్ళు ఇచ్చే ఆఫర్ తీసుకుంటే నా ఒకదాని జీవితమే మారుతుంది, మిగతా జీవితాలు ఎవరు మారుస్తారన్న? అందరి జీవితాలు మారాలి కాబట్టి నేను విత్డ్రా చేసుకోలేదు. సో మీరు ఆల్రెడీ నామినేషన్ ఎందుకు వేసారు, సో ఎందుకోసం వేసారో కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇంకోటి శిరీష, నేను ఓపెన్గా అడుగుతాను, నేను ఇది కొలాబరేషన్ ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్ కానీ యూట్యూబ్ నుంచి కూడా చాలా అమౌంట్ వస్తుంది. సో కావాలని చెప్పి ఫేమ్ కోసం బర్రెలక్క అని ఒక ట్యాగ్ వాడుకొని ఆమె అంతా చేస్తుంది అని చెప్పి కూడా కొంతమంది అంటారు, వాళ్ళకి మీ సమాధానం ఇవ్వాలంటే ఏం చెప్తారు? అంటే సమాధానం ఏంటి అంటే, యూట్యూబ్ రీసెంట్ గా మోనటైజేషన్ అయ్యిందన్న. యాక్చువల్లీ నాకు డాలర్స్ కూడా మొన్న దాకా ఒక 43 డాలర్స్ పడ్డాయి. మామూలుగా యూట్యూబర్స్ అందరికి తెలుసు 100 డాలర్స్ అయితే డ్రా చేసుకుంటారు అనేది ఒక ప్రాసెస్ అయితే ఉంది. సో నాకు మొన్న దాకా
నా అమౌంట్ ఎంత అంటే 43 డాలర్స్ దాకా ఉన్నది. నేను జస్ట్ షార్ట్స్ పెట్టినా, షార్ట్స్ కి ఇలా వేలు వేలు రావు, ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్ద పెద్ద వీడియోలు పెడితేనే 100 డాలర్స్ అవ్వక ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. ఇన్స్టాకి వెళ్ళి నాకు ప్రమోషన్స్ ఎక్కువ రావన్నా, నాకు వచ్చిన ప్రమోషన్స్ నా పొట్టకూటి కోసం, నేను ఆస్ట్రాలజీ అవ్వనివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వనివ్వండి, కొన్ని ప్రమోషన్స్ చేసిన దానికి చాలా మంది 15,000-20,000 తీసుకుంటారు అని అయితే ఉందన్న. కానీ నేను తీసుకున్న మాక్సిమం అమౌంట్ అయితే 5,000. ఓకే, నేను డిమాండ్ చేస్తున్నాను, నాకు చెప్పారు కొంతమంది ఇట్లా ఇంత చేయి, నీకు ఫాలోయింగ్ ఎక్కువ ఉందని. కానీ మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని నాకు తెలియదు. నేను మాక్సిమం తీసుకున్న అమౌంట్ 5,000, సో అంతకంటే నాకు ఎక్కువ ఇవ్వలేదు. ఆ అమౌంట్ కూడా నేను హాస్టల్ ఫీజు, సరే మా అమ్మ హెల్త్ ఇష్యూ, ఆమె ఇప్పుడు ఆమె నాకు నెలకు నెలకు 6,000 పంపిస్తుంది అన్న. నాకు ప్రమోషన్స్ వస్తే నేను 6,000 తీసుకోవట్లేదు. ఆమె దేనికో దానికి అయితే, ఆమె హెల్త్ అవ్వనివ్వండి దేనికన్నా అవుతాం అని చెప్పేసి ఆ ప్రమోషన్స్ కూడా నా పొట్టకూటి కోసం మాత్రమే చేసుకున్నా. నాకు అంత హైయెస్ట్ ప్రమోషన్స్ అయితే లేవు. మీరు ఇన్స్టాలో వెళ్ళి చూడండి, నేను ఏదో 15 డేస్కి ఒకటి, 10 డేస్కి ఒకటి కంటే నేను ఎక్కువ చేయట్లేదు. రైట్, ఇక్కడ కొల్లాపూర్ విషయానికి వస్తే, మీరు ఆల్రెడీ కొల్లాపూర్ నుంచి నామినేషన్ వేశారు, సో మీకు విజిల్ గుర్తు కూడా వచ్చింది. అవునన్న, విజిల్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది విజిల్ గుర్తు రావడం? చాలా హ్యాపీగా వచ్చింది. విజిల్ గుర్తు ఫస్ట్ నేను పెట్టుకునేది ఏంటంటే, ఇంతకు ముందు వరకు ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కిరు. ఇప్పుడు గొంతు చించుకొని అరిచేలా విజిల్, ఇప్పుడు విజిల్ అంటే పీటీ సార్ గట్టిగా అరుస్తాడు. సో నేను నా గొంతుతో పాటు ఆ విజిల్ రూపంలో గెలుపును పొందాలని విజిల్ గుర్తు పెట్టుకున్నాను నేను. సూపర్. మెయిన్ విజిల్ గుర్తు పెట్టుకోవడానికి అదే రీజన్ ఏంటంటే, విజిల్ గట్టిగా అరవ, ఎంత గట్టిగా అంత గట్టిగా మనం కూడా రేపు రేపు ఎలాంటి అన్యాయమైనా నేను మాత్రమే కాదు, నాతో పాటు ఇంకా 10 మంది 100 మంది వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే వద్దు, ఎవరితోనే పెట్టుకుంటే ఏమవుతుందో అన్న భయం లేకుండా నేను గొంతు సించుకొని అరుచుకున్నా. నా గొంతులో గొంతై ఇంకా 100 మంది ప్రశ్నించాలి ఏదన్నా అన్యాయం జరిగిందంటే. నాకు జరిగిన అన్యాయము చాలా ఉన్నాయన్న, నన్ను పెట్టిన ఇబ్బందులు చాలా, ఇంటర్వ్యూస్ లో చెప్పిన నన్ను నరకం, నన్ను అన్న మాటలు నీకు అవసరం ఆనే, మరలా కాసుకొని బతికేదానివి, నీకు వీడియోలు అవసరం ఆనే, ఇంకా 4 బర్రెలు అన్నావు, 4 4 కొనుక్కో బతుకు, నా శాలరీ కంటే నీకు ఎక్కువ వస్తుంది కదా ఒక ఆడపిల్లను అని కూడా చూడకుండా నన్ను తిట్టిన రోజులున్నాయి. అయినా సరే తిడితే తిట్టని టైం వస్తుంది, ఇంకా అంతకంటే నేను ఏమనుకోలేదన్నమాట. ఇంకా తిట్టిరన్న నన్ను వీడియో చేసినప్పుడు, పేర్లు నేను చెప్పదలుచుకోలే, సమాధానం చెప్తానా సక్సెస్తోనే అని సైలెంట్ అయిపోయినన్న. నేను ఆడపిల్లని అయి ఉండి కూడా సరే వాళ్ళు ఎవరి పొజిషన్లో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఒకరిని తిట్టకూడదు ఎప్పుడైనా. ఆడపిల్ల అన్నప్పుడు అది లంగ కానీ దొంగ కానీ, ఒక ఆడపిల్ల అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఎప్పుడైనా సరే. మన ఇంట్లో ఉంటారు కదా, నన్ను నీకు అవసరం ఆనే అంటే వాళ్ళు ఉండే పొజిషన్కి, నేను ఉండే పొజిషన్కు సరే నేను సరిపోకపోవచ్చు, కానీ నన్ను అన్ని అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు. నేను లంగతనం చేయలేదు, దొంగతనం చేయలేదు, నా బాధ నేను చెప్పుకుంటూ కూడా నన్ను తిట్టిరు. నేను ఏమనలేదు, తిట్టుర్రా బాయ్ తిట్టురు తిట్టారన్న. అంతకంటే నేను ఇంకా ఏమనలేదన్న. నేను ఇప్పుడు బాగా తెగిడిసిన, ఎక్కడ ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం గురించి నేను ప్రశ్నిస్తున్నా, నా పక్కన ఉన్నోళ్ళే కాదు ఈ స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరి అన్యాయం గురించి నేను పోరాటం చేస్తున్నా. సరే మీరు వేసారు అంత అయిపోయింది, ఇంకా 3-4 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది, తిప్పి కొడితే 10 రోజులు కూడా లేదు. లేదన్నా, సో ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకున్నారు అంటే, నేను ఈ రోజు సింబల్ వచ్చింది, సింబల్ వచ్చే వరకు మనం ఎలాంటి ప్యాంప్లెట్స్ అవ్వనివ్వండి ఏవి కూడా మనం ప్రచారం చేయడానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఒకటి పర్మిషన్ అనేది తీసుకోవాలన్నా, ఇప్పుడు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేయడానికి కానీ వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ పర్మిషన్ అనేది తీసుకోవాలి. పర్మిషన్ పనిలో ఉన్న రేపు వరకు వస్తుంది, ఎల్లుండి మార్నింగ్ నుంచి ఖచ్చితంగా ప్రచారం స్టార్ట్ చేస్తా. ఈ వీడియో మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారో నాకైతే తెలియదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ, యాక్చువల్గా నేను రేపే 16 డేట్కి నేను ప్రచారం స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి చాలా మందికి చెప్పాను, కానీ నాకు ఇన్ని పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లా ప్రాసెస్ ఉంటుందని తెలియదు. సో 17 మార్నింగ్ నుంచి ఎవరైనా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, మీడియా మిత్రులు అవ్వనివ్వండి, సరే కొన్ని డ్యాన్సులు చేశారు అది కూడా అయ్యారు, సో డబ్బు తీసుకొని ప్రమోషన్స్ చేయడం కాదు. మీలో మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, మీరు ఇన్స్టా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, మీకు డబ్బులు వస్తున్నాయని కాకుండా నాలాంటి నిరుద్యోగికి సపోర్ట్ చేయడానికి రండి. ఇన్స్టా అవ్వనివ్వండి, ఫేస్బుక్ యూట్యూబ్ అవ్వనివ్వండి. ఇప్పుడు మీరు వచ్చినా సరే మీకు డబ్బులు ఇస్తేనే ప్రచారం ప్రమోషన్స్ చేస్తాను అని కాకుండా మీ నాకు మీ సపోర్ట్ కావాలన్న. ఖచ్చితంగా అందరు అవ్వండి, మీడియా అవ్వనివ్వండి, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు రావాలి. ఇప్పుడు నా గెలుపుతోన రేపు ఒక నిరుద్యోగికి అన్యాయం చేయాలంటే భయపడాలి,
అరే మేము చేసిన అన్యాయానికి ఒక నిరుద్యోగి ఇంత ఘోరంగా పోరాటం చేస్తుంది, మేము ఇంకా అన్యాయం ఇంకా ఏదైనా చేస్తే వందల నిరుద్యోగులు వస్తారు. ఇప్పుడు ఇప్పుడు నామినేషన్ నేను ఒక్కదాన్ని వచ్చిన, నెక్స్ట్ నామినేషన్ లో అన్యాయం జరిగితే వందల మంది వస్తారు. సో ఇలాంటి ప్రాసెస్ రాకుండా ఉండేటట్టు ఈ అమ్మాయికి హెల్ప్ చేద్దాం. మనం హెల్ప్ చేస్తే ఈమె ఇంకా చాలా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు రావాలి సపోర్ట్ చేయడానికి. 17 నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తా. రేపు నేను పర్మిషన్స్ అన్ని తీసుకుంటున్నా. నాకు చాలా మంది హెల్ప్ చేస్తామని చెప్పేసి ఫోన్పే నెంబర్ కూడా పెట్టాను. అన్ని కలిపితే నాకు 15K కంటే ఎక్కువ రాలేదన్న. నేను మొత్తం ప్రూఫ్స్ కూడా అక్కడ నాకు అమౌంట్ వచ్చినాయి మొత్తం, నేను ప్రూఫ్స్ తో సహా చూపించమని నేను చూపిస్తా. నాకు 15K అంటే ఎక్కువ రాలేదు. వెహికల్స్ పెడతామని కాల్స్ చేశారు కానీ నాకు ఇంకా ఎవరైతే సపోర్ట్ చేయలేదన్న. సరే నేను ఎన్నో కొన్ని అప్పులు అయితే ఎదుర్కొంటున్నా. అప్పు అయినా సరే ఇంకా అడుగుతున్న అప్పు కూడా కొంతమందిని. ఆ అప్పు వస్తే నేను ఇప్పుడు కాకుండా రేపన్నా తెరుపుకుంటా. ముందడుగైతే వేసినన్నా ఎనికి కేదలుసుకోలేదు. వెహికల్స్ ఇప్పుడుకైనా సరే అన్న, ఎవరైనా కార్లు నడుపుకునే వాళ్ళు ఆటోలు నడుపుకునే వాళ్ళు ఈ నిరుద్యోగి కోసం రండి. నేను డబ్బులు సరే అన్న, నాకు ఇప్పటికైతే కొంతమంది అమౌంట్ వేసిరు. నేను వాళ్ళ అమౌంట్ కూడా నేను రిటర్న్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండి ఈ అమ్మాయికి నా అమౌంట్ హెల్ప్ అవ్వాలని చెప్పేసి నాకు ఈ సిచ్యువేషన్ లో నాకు హెల్ప్ అయ్యింది. వాళ్ళ రుణం నేను గెలుపు ఓటమి పక్కన పెడితే రేపు నేను ఏ విధంగా సంపాదించినా నెలకి ఇంత లెక్క. వాళ్ళ అమౌంట్ నాకు ఫోన్ పేల లిస్ట్ ఉంటుంది. వాళ్ళ అమౌంట్ వాళ్ళ రుణం నేను తీర్చుకుంటాను రేపు. ఎందుకంటే సరే వాళ్ళకు ఆ అమౌంట్ ఏదో ఒక రూపంలో అవసరం అవుతుంది. నాకు నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నా అని చెప్పేసి కొంతమంది అమౌంట్ నాకు వేసలేరు. ఎందుకంటే విత్డ్రా చేసుకుంటదేమో అని డౌట్ తో కూడా నాకు అమౌంట్ వేసుకున్నాను. సో నాకు వచ్చిన అమౌంట్ కూడా రేపు నేను వాళ్ళకు రిటర్న్ చేస్తాను. ఆపోజిట్ క్యాండిడేట్లు పెద్ద పెద్ద క్యాండిడేట్లు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండడం, బీజేపీ క్యాండిడేట్లు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి ఫోర్స్ వచ్చినా కూడా సో సపోర్ట్ చేయమని చెప్పి అడిగినా కూడా నువ్వేమన్నా మళ్ళీ తగ్గి సపోర్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తగ్గనన్నా అస్సలు అస్సలు తగ్గేదే లేదన్న. ఇప్పుడు నాకు ఒక్క మాట నేను ఓపెన్ గా చెప్తా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినాక నీ ఆర్థిక పరిస్థితికి హెల్ప్ చేస్తాం, నీకు ఫినాన్షియల్ గా హెల్ప్ చేస్తాం, నువ్వు చదువుకోవడానికి హెల్ప్ చేస్తామని ముందరకొచ్చిరు. బర్ల వీడియో చేసినప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. అరే పిల్లి ఇంత చదివింది, ఆ బర్లను కాసుకుంటుంది, నేను ఉద్యోగ పరంగా అవ్వనివ్వండి, ఆర్థిక పరంగా అవ్వనివ్వండి, అమ్మ నేను ఇంత అమౌంట్ చేస్తాను, నువ్వు బిజినెస్ పెట్టుకో. ఒక్కరు ఎందుకు రాలేదన్నా ఒక మాట ఆలోచించడానికి? నాకు ఎవరు హెల్ప్ చేసినా, నేను ఇన్స్టాలో ఫేస్బుక్ నాకు ఇలా హెల్ప్ చేసినా ఇంత ధైర్యంగా. ఇప్పుడు నాకు ప్రవీణ్ సార్ హెల్ప్ చేసిండు, నేను చెప్పుకున్నా నాకు హెల్ప్ చేసిండు సార్ అని. నేను ఇప్పుడు కాదు, నేను ముసలై సచ్చే వరకు నేను చెప్పుకుంటా ఆయన నాకు అంత హెల్ప్ చేసిండు. నాకు ఎంత మంది దగ్గర తిరిగినా నేను పేర్లో చెప్పను, నాకు ఇంత ఒక్క నిమిషం టైం ఇచ్చిన అతను మాట్లాడను. వ్యక్తులు కూడా ఉన్నారు, అది కూడా ప్రముఖులే ఉన్నారు. సో నాకు సార్ హెల్ప్ చేసిండు, ఆర్ఎస్పి సార్. నేను ఆయనకి ఎప్పటికైనా రుణపడి ఉంటా, కానీ నేను బర్లను కాసుకున్నప్పుడు ఒక్కరు రాలే నాకు సహాయం చేయడం. ఇప్పుడు నామినేషన్ వేసినాక ఎందుకు వస్తారన్నా అంటే నాకు ఒక పొజిషన్ వచ్చిందని వస్తురా. ఎప్పుడు నేను బర్లను కాసుకున్నా, నా సిచ్యువేషన్ నేను చదువుకోలేక దిక్కులేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కేసు ఫేస్ చేసినప్పుడు ఆర్ఎస్పి సార్ పోయి ఆమె ప్రాబ్లం కనుక్కొని మనం హెల్ప్ చేద్దామని చెప్పి పంపించారు అన్న వాళ్ళని. వేరే వాళ్ళు ఎందుకు రాలేదన్నా అంటే ఇప్పుడు నాతో అవసరం ఉంది కాబట్టి నా దగ్గరకు వస్తున్నారా? అప్పుడు వచ్చింటే నేను నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నేను అభిమానంతో హెల్ప్ చేసేదాన్నేమో, వాళ్ళ పార్టీలో చేరేదాన్నేమో తెలియదు. అప్పుడు రాను వాళ్ళు ఇప్పుడు వస్తురు. అందుకే నేను ఏ మాత్రం రియాక్ట్ అవ్వను. రేపు నేను ఇండిపెండెంట్ గా గెలిచినా ఇండిపెండెంట్ గానే కష్టాలు తీరుస్తా, గానీ వేరే పార్టీ లీడ్లు ఆ పార్టీ ఉంది ఈ పార్టీ ఉందని నేను వేరే పార్టీకి అయితే పోనన్న. నాకు అది వచ్చినా ఫండ్స్ వచ్చినా ఏమి ఇవ్వకున్నా నేను నా వచ్చే శాలరీ కూడా నేను ప్రజలకి పెడతా. అంటే ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు అంటే మానిఫెస్టోకు సంబంధించి మానిఫెస్టో ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకి ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ ఏవైతే ఖాళీ ఉంటావో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ చేయాలన్న. 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు నోటిఫికేషన్ చేస్తారు. అది వద్దన్న. ఈ ఇయర్ 24 స్టార్టింగ్ లో జనవరిలో ఏ ఖాళీలు ఉన్నాయి, ఎవరెవరు మామూలుగా ఎన్ని పోస్టులు కాలే, ఏ జాబ్లో, ఆ ఇయర్వి ఆ ఇయర్ క్లియర్ చేయాలి. 25 వరకు క్లియర్ చేయాలి, మళ్ళీ 25లో ఏ ఖాళీలు ఏర్పడో మళ్ళీ అట్లనే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ చేసేలా నా వంతు నేను సహాయం చేస్తాను. నా ప్రాణం పోయినా నేను సహాయం చేస్తాను. హాస్పిటల్స్ వేరే స్టేట్కి వెళ్ళి వేరే సిటీకి వెళ్ళి అంత వద్దన్న, ఇక్కడే హాస్పిటల్స్ కట్టిస్తాను నేను ఈ కాన్స్టిట్యూన్సీలోనే. ఇంకా ఎట్లా ఉందంటే ఇప్పుడు నా వెనకాల గట్టిగా 10 మంది తిరిగితే నాకు ఖచ్చితంగా దళిత బంధు వస్తుంది అన్న. ఇప్పుడు నేను రేపు దళిత బంధు పెట్టుకుంటుంటే వస్తుంది నాకు. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎనికిలు ఉన్నారు. నాకు సపోర్ట్ చేసేటోళ్ళు కాదన్న, నాకు ఏం లేని వాళ్ళను క్యాలిక్యులేట్ చెయ్యి. నీ కింద ఉన్న వాళ్ళు కూడా సగం తింటున్నారన్న. ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉంటే నా కింద ఉన్న వాళ్ళు తింటారు, నేను తినటోళ్ళు కాదు. మధ్యలో నేను డైరెక్ట్గా ఎవరు కరెక్ట్గా ఎవరున్నారు, ఎవరు దళితులు, ఏది కరెక్ట్గా చేస్తున్నారు వాళ్ళ గురించి కనుక్కోవాలి.
వాళ్ళ గురించి కనుక్కొని వాళ్ళకి దళిత బంధు ఎందులో చేయాలి, కానీ ఈయన వల్ల 10 ఓట్లు వస్తాయి, ఈయనకు దళిత బంధు ఇస్తే 20 ఓట్లు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఎవరు నిరుపేదలు, ఇండ్లు కూడా అన్న ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఇండ్లు ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళు ఆడనే ఉంటారు. ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం మంచి పొజిషన్కి వస్తున్నారు, పేద సిచ్యువేషన్లో ఉన్నారు పేదగానే ఉంటున్నారు. మాకు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే పెట్టే పేడ అన్ని చదువుకొని అమ్మ అయ్యను తమ్ముని అందరిని వదులుకొని సిటీలో పోయి వాళ్ళు పెట్టే పాడుపడ్డ తిండి తినుకుంటా అందులోనే వండుకుంటా వాళ్ళు పెట్టే కోచింగ్కి ఒకరోజు తిని ఒకరోజు తినకుండా అన్ని కష్టాలు పడుకుంటా మేము సిటీ పోయి చదువుకోవాల్సి వస్తుంది. అదే నోటిఫికేషన్స్ ఇక్కడే మాకు బ్రాండెడ్ కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి మేము ఇక్కడనే చదువుకుంటాం, పేరెంట్స్ను వదిలేసిపోయి మేము అక్కడ కూడా కొంచెం సఫర్ అవుతాం, ఎందుకంటే కొన్ని రోజులు పేరెంట్స్ దగ్గర ఉండి సడన్గా వేరే పోతే మాకు ఎట్లుంటుంది, మేము అక్కడ క్లైమేట్ అలవాటు పడడానికి కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అలాంటి కోచింగ్ సెంటర్స్ కానీ అన్నీ ఇక్కడనే ఏర్పాటు చేస్తా. ఇంకా ఏంటంటే జాబ్స్ అన్నా సరే అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేకపోతుండొచ్చు, కానీ ప్రైవేట్ జాబ్స్ కూడా వేరే సిటీ, ఇప్పుడు నా బతుకు తెరువు బాలేక నేను సిటీలో పోయి జాబ్ చేసి ఆడ స్ట్రెస్ అనుభవించి నరకం అనుభవించిన అన్న, నేను జాబ్ చేసిన ఈ ఆ స్ట్రెస్, ఇచ్చే శాలరీ 10,000 ఉంటే 12 గంటలు పని చేయించుకుంటాను, అసలు అంత స్ట్రెస్లు మాకెందుకన్నా, అదేదో ఇక్కడనే ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకుంటే పేరెంట్స్ని చూసుకుంటూ మా బాధ లేదో మా పేరెంట్స్తో పంచుకుంటూ హ్యాపీగా మేము వర్క్ చేసుకుంటాం, ఆ ఇండస్ట్రియల్ ఏరియాలు కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నా. ఓకే, ఇలా మ్యానుఫ్యాక్చర్ రెడీ చేసుకున్నా. సో ఇంకా అలానే ముందుకెళ్ళాలని చెప్పి ముందుకెళ్తా, నాకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా నేను ఈ వీడియోలు ఎప్పటికైనా నేను ముసలయ్యే వరకు కూడా ఈ వీడియోలు అయితే మీరు డిలీట్ చేయరు, జస్ట్ బర్రెలక్క అని టైప్ చేసి ఈ వీడియోలు అన్ని కన్ఫర్మ్ గా వస్తాయి. నేను రేపు ఏమైనా తప్పు చేసినా నువ్వు ఇప్పుడు ఈ మాట చెప్పినా ఇప్పుడు ఏం చేస్తున్నావని నన్ను చెప్పు తీసుకుని కొట్టండి పక్కా అంటూ పక్కా. ఇంకోటి ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి ప్రెత్స్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని ఫ్యామిలీ, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను ఒకటే చెప్తున్నా, ఏమన్నా ఎదుర్కొనేది ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదురుంగి వచ్చి నేను నామినేషన్ వేసిన విషయం మా పేరెంట్స్కి కూడా తెలియదు, మా పేరెంట్స్ తెలియకుండా నేను నామినేషన్ వేసిన, మీరు ఏ విధంగా మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే నాతో మాట్లాడండి, నా ఫ్యామిలీ జోలికి రావద్దు, వాళ్ళకి ఏ మాత్రం సంబంధం లేదు, నేను ప్రజలకు నా జీవితం ఈ అన్యాయాల పరంగా పోరాడదామని నేను వచ్చిన, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను పోరాటం చేస్తా, పోరాటం మాత్రం ఆపే ప్రసక్తే లేదు ఇంకా. అంటే తెలియని సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తే, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ అంటే ఆల్రెడీ మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కిడ్నాప్ దాకా కూడా పోయిన సిచ్యువేషన్ మనం చూసినాం. నీచమైన పని చేస్తారని అయితే నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఒకవేళ చేస్తే ఏ విధంగా ఉంటది, చేసినా ఏదేమైనా నేను నాది మార్చుకోను, ఏం చేస్తారో చేయను పక్క, తగ్గేదలే తగ్గనన్నా తగ్గను. ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటే నన్ను పొగిడి నుండి నన్ను ఉమ్మిస్తారు, మీన ఉమ్మిస్తారు, రేపు కనిపిస్తే ఇప్పుడు నన్ను కలవడానికి 100,000 మంది వస్తారు, ఇప్పుడు నేను రోడ్డు మీదకైనా నా ముఖం మీద ఉమ్మిస్తారు, ఏం చేసినవే నువ్వు ఆ మాట చెప్పిన ఈ మాట, నన్ను పొగిడే వాళ్ళు కావడాలి కానీ నేను ఒకరి నోట్ల చెడుగా అవ్వనన్నా, నేను అది సావైనా బతికైనా అరే ఏం పిల్లరా మన కోసం ఇది చెప్పింది ఇది చేసుకుంటే మీ అమ్మ అడవిలు అంటే ఇట్లా ఉండాలరా అన్నట్టు నిలుస్తా, ఏ ఈ పిల్లైంద్రా నేను ఇట్లా చేసింది ఇదో పెద్ద వేస్ట్ది ఆ మాట నేను రప్పించుకోను. ఓకే, సో నువ్వు ముందుకెళ్ళాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శిరీష. థ్యాంక్ యూ అన్న. అలాగే నేను కూడా మీలో ఒక భాగ్యస్వామి ఉన్నాయి, నువ్వు చేసే ప్రచారానికి కూడా నేను వస్తా. సో నాతో అయినంత నేను వస్తా, నేను ఉంటా, నాతో పాటు నా వ్యూవర్స్ కానీ అలాగే నన్ను సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు, సో వాళ్ళు కూడా వచ్చి మనస్ఫూర్తిగా నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. సో చివరిగా వ్యూవర్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అన్న ఇప్పుడు మన జీవితం మీద కాకుండా రేపు మీ పిల్లల భవిష్యత్ ఎలా ఉండాలనేది ఆలోచించుకోండి అన్న. ఓటు వేసేది ఒక్కరోజు, మనం ఓటు గట్టి వేస్తే ఒక నిమిషం వేస్తామేమో లాస్ట్ ఒక సెకండ్లో ఓటు గుద్దేస్తాం, ఒక్క సెకండ్ ఆలోచించండి అన్న, ఒక్క ఓటు 5 సంవత్సరాల మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. మీకు తెలుసు నేను చెప్పను ఎలాంటి మీరు ఇంతకుముందు ఉన్నోళ్ళు ఎలా చేశారు ఎంతగా ఏమైంది అనేది మీకు అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కసారి నాకు చాయిస్ ఇవ్వండి, నేనేంటో నిరూపించుకుంటా ప్రతి ఒక్కరికి. ఈ కాన్స్టిట్యున్సీలో నేను ఎందుకు పుట్టలేదా, మన కాన్స్టిట్యున్సీ చరిత్రలో నిలిచిపోయేలా చేస్తా, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ అంటే ఏ అది మస్తుందిరా అట్లా చేస్తా, నోటుకు బిర్యానీకి బీరు బాటిల్స్కి కాదు. ఒక్కసారి నన్ను ఆలోచించి అన్న నాతోనే పైసలు లేవు, మీరు నా ఇంటర్వ్యూలు చూసింటారు చాలా ఇంటర్వ్యూలు, నాతోన గట్టిగా గుంజితే 2,000 రూపాయల కంటే 1 రూపాయి లేవన్నా, నేను పైసలు ఇవ్వలేను, తీసుకుంటే తీసుకోండి ఎవరిచ్చినా కానీ, ఏది
మంచి అనేది మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఓటేయురన్న. మీరు వేసే ఇప్పుడు 2000 ఇస్తారేమో, ఖచ్చితంగా 2000 అంటే సంవత్సరానికి 200. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించుకోండి. డెవలప్మెంట్ కావాలా, డబ్బు కావాలా అంటున్నారు ఇండైరెక్ట్ గా. అంతే, డెవలప్మెంట్ కావాలంటే నాకు ఓటేయండి. ఈ రే నీ డెవలప్మెంట్ మాకు అవసరం లేదు, డబ్బు కావాలి మాకు, ఈ ప్రచారాలకు సరిపడా అమౌంట్ 10,000 20,000 కావాలంటే మీరు ఇంకెవరికైనా వేసుకోండి అన్న. డెవలప్మెంట్ నేను ఇస్తున్న మాట, ఈ వీడియోలు ఎప్పటికైనా ఉంటాయి. నువ్వు అప్పుడేం చెప్పినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అప్పుడు చెప్పు తీసుకొని కొట్టండి అంతే. ఇంతకంటే నేనేం చెప్పను. ఇంకా మీరు ఆలోచించుకొని నా కోటేషన్ నన్ను గెలిపించుకోండి. మీ పిల్లల భవిష్యత్తునే కాదు, మన అందరి భవిష్యత్తును మనం మార్చుకుందాం. రైట్ శిరీషా, థ్యాంక్ యూ. రైట్ వ్యూస్, చూసారు కదా. సో తను ఎక్కడో చిన్న మారుమూడ గ్రామంలో పుట్టి ఒక ఎమ్మెల్యేగా నామినేషన్ వేసింది. సో నిరుద్యోగ సమస్య గురించి కూడా తను ఒక్క వీడియోతో తను చాలా వైరల్ అయింది. దాని తర్వాత కూడా తను ప్రతి క్షణం నిరుద్యోగుల కోసం తను అయితే తపన పడుతుంది. సో చాలామంది దగ్గరికి ఆ వెళ్ళిన జాబ్స్ రావాలి అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేని సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వం ఉంది. అలాగే చాలామంది ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు, నేను ఎలాంటి కొలాబరేషన్స్కి కూడా నాకు తగ్గిన అమౌంటే నేను తీసుకుంటున్నా, దానికి మించి నేను అమౌంట్ తీసుకుంటలేను. యూట్యూబ్ నుంచి కూడా నాకు ఇంత అమౌంట్ పడలేదు, ఇంకా డాలర్స్ కూడా నాతో పర్లేదు అని చెప్పి కూడా ఓపెన్గా నాతో శిరీష చెప్తుంది. నిజంగా ఆడపిల్లలు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంటికి ఎప్పుడు వస్తుందా అని చెప్పి కూడా వెయిట్ చేసే ఈ సమాజంలో మనం ఉన్నాం. ఎందుకంటే అత్యాచారాలు ఘోరాలు మనం చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక 25 ఏళ్ళ పాప తను మంచిగా చదువుకొని హ్యాపీగా లైఫ్ మంచిగా ఎంజాయ్ చేసే టైం ఇది. అలాంటి ఎంజాయ్మెంట్ని కూడా తను పక్కన పెట్టుకొని నేను నా కొల్లాపూర్ని మారుస్తా, ఒకప్పుడు ఎలా ఉందో కొల్లాపూర్ ఇప్పుడు అలా ఉంది కొల్లాపూర్, ఈ కొల్లాపూర్ని నేను మారుస్తా, నాకు ఓటేయండి, నా దగ్గర పైసలు లేవు, డబ్బుకి మందుకి అమ్ముడు పోకండి, డెవలప్మెంట్ నేను ఇస్తానని చెప్పి కూడా శిరీష చెప్పడం మనం చూస్తున్నాం. వ్యూస్, మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటే తనని గౌరవించండి. ఎందుకంటే ఒక మహిళ ఉండి తన 25 ఏళ్ళ పాపుని తన ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టి సమాజాన్ని మార్చామని చెప్పి వచ్చిన ఇలాంటి ఆడపిల్లలు మీరు గౌరవించండి. కానీ దయచేసి మాత్రం అలాంటి వాళ్ళపైన మీరు నెగిటివ్ ట్రోల్స్ అయితే చేయకండి. ఎందుకంటే వాళ్ళ బతుకు వాళ్ళని బతకనియని, కానీ వాళ్ళపైన అయితే నెగిటివ్ ట్రోల్స్ చేయకండి. ఎందుకంటే తను లైఫ్లో కూడా చాలా అడ్డంకులు ఎదుర్కొని ఈ పొజిషన్లో తను ఉంది. వాళ్ళ మదర్తో కూడా మనం మాట్లాడినాం. సో చిన్న గరీబ్ ఫ్యామిలీ, నా కూతురు ఇలా ఉండడం నాకు కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా శిరీష వాళ్ళ మదర్ అయితే చెప్తున్నారు. సో ఇది ఇంటర్వ్యూ. సో నేనైతే కొల్లాపూర్కి వస్తా, కొల్లాపూర్లోనే ఉంటా, శిరీషకు సపోర్ట్ చేస్తా. సో మీరు కూడా వస్తారని చెప్పి మన వ్యూస్ ఎంతమంది చూసినో వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీడియా మిత్రులు అయితే ఏంది, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఏంది, సమాజాన్ని నేను ఏదో చేద్దాం అనుకున్న నిరుద్యోగులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి నిరుద్యోగులు ఒకసారి కొల్లాపూర్కి రండి, ఇలాంటి ఒక అమ్మాయిని సపోర్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది ఈ నామినేషన్ తిని ఒక్కటే వేసిందేమో, ఈ నామినేషన్ చూసి సమాజం సిగ్గుపడాలి. ఎందుకంటే ఇలాంటి ఒక వేళ తిని ఓడిపోయినా కూడా మనదే బాధ్యత కూడా వహించాలి. కొల్లాపూర్ ప్రజలకు చెప్పాల్సింది అంటే ఇక్కడ ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 27% ఓటింగ్ ఎస్సీ సామాజిక వర్గానికి ఉంది. అంటే ఒక బహుజన బిడ్డగా తిను, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డగా తిను మీరు సపోర్ట్ చేస్తే మాత్రం గన్ షాట్గా మన శిరీషాని మన బరలెక్కని కూడా ఒక ఎమ్మెల్యేగా చూడొచ్చు. అంటే మనకి ఛాన్స్ ఉంది, ఇంకా ఎవరికో బానిసలు అవడేందుకు మనకి ఇంకా ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ మీరు మిస్యూజ్ చేసుకోరని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే సమాజంలో మీరు చూస్తారు, మీకు పిల్లలు ఉండే ఉంటారు, వాళ్ళు నిరుద్యోగ సమస్యకి ఆత్మహత్యలు చేసుకొని రోడ్ల మీద పడుకొని ప్రవళిక లాంటి ఎంతో అమ్మాయిలు కూడా ఆత్మహత్యలు చేసుకొని రోడ్డుపైన ఉన్న సిచ్యువేషన్లో మనం ఉన్నాము. అలా కాదు, మన ఆడబిడ్డ బయటకు వచ్చింది, ఆడబిడ్డను సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఇంకొకటి ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను అనిల్. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం, 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్, 9100007255. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు, స్కీములు, కబ్జాలు, అవినీతి రాజకీయాలు కలమే అక్షర కళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణ తీర్చిదిద్దుకుందాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.